వెల్కమ్ టు NSTV. నా పేరు శ్రేయ. ముందుగా బులెటిన్ లో హెడ్లైన్స్ చూద్దాం. యాదాద్రి భువనగిరి జిల్లా బీజేపీ అధ్యక్షుడు శ్యామ్ సుందర్రావు ఆధ్వర్యంలో భువనగిరి పట్టణంలో ఉమ్మడి వరంగల్, ఖమ్మం, నల్గొండ జిల్లాల పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల సమావేశం జరిగింది. ఈ సమావేశంలో బీజేపీ పార్టీ పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థి గుజ్జల ప్రేమ్ధర్ రెడ్డి మాట్లాడుతూ బీజేపీకి ఒక అవకాశం ఇచ్చి తనను గెలిపించాలని కోరారు. ఈ కార్యక్రమంలో పెద్దిరెడ్డి, మోత్కుపల్లి నరసింహలు, బండ్రు శోభారాణి, నరేందర్, కర్ణాటి ధనుంజయ, దాసరి మల్లేశం, పోతంశెట్టి రవీందర్, పాసం భాస్కర్ తదితరులు పాల్గొన్నారు. నల్గొండ, ఖమ్మం ఈ మూడు ఉమ్మడి జిల్లాల యొక్క పట్టభద్రుల నియోజకవర్గం ధన్యవాదాలు తెలియజేస్తున్నా. 58 రోజులుగా నేను అనేక మందిని కలుసుకుంటున్నా. ముఖ్యంగా 4-5 రోజుల నుంచి ఇంకా పుట్టగా కలుసుకునే కార్యక్రమంలో ప్రారంభించాం. ఈరోజు భువనగిరిలో వాకర్షము తర్వాత కోర్టు అడ్వకేషన్ ఇతరులను కలుస్తున్నప్పుడు వాళ్ళందరూ కూడా చాలా ఆత్మీయతతో, చాలా ప్రేమతో తప్పక ఈసారి మేము బీజేపీకి గెలిపిస్తాం, మిమ్మల్ని గెలిపిస్తామని చెప్పి వారు హామీ ఇవ్వడం జరిగింది. వారందరికీ ఈ పట్టభద్రుల ఒక్క ఓటర్లందరికీ కూడా నేను హృదయపూర్వకమైన కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. కూడా మీరు కేవలం వృత్తిలో ఉన్నవారు కాకుండా వ్యక్తిగతంగా కూడా మీరు చాలామంది ఓటర్లు ఉన్నారు. మీ అందరికీ కూడా నేను హృదయపూర్వకంగా నేను అభ్యర్థిస్తున్నాను. ఈ ఎన్నిక ఖచ్చితంగా గెలిపించవలసిందిగా మేమందరం విద్యావంతులకు, మేధావులకు, ఉద్యోగులకు అందరికీ కూడా విజ్ఞప్తి చేస్తున్నాం. ఈ ప్రభుత్వం ఉండేది పోకడబోతున్నది. ప్రతిపక్షాలను నిర్వీర్యం చేసి అనేక పార్టీ సభ్యులను వాళ్ళ పార్టీలో కలుపుకున్నాను. ప్రతిపక్షం అనేది లేకుండా చేద్దామనే కుట్ర పని ఎవరిని సంప్రదించడం లేదు. ఎన్నికల సందర్భంగా చేసిన వాగ్దానాలను తుమ్మలు దొరికేసింది. నిరుద్యోగులకు నిరుద్యోగ వృద్ధి చేయాలి. ఇప్పుడు ఎన్నికలు వస్తున్నాయనో ఆయన కొడుకులు ముఖ్యమంత్రి చేస్తే మరి వ్యతిరేకత రాకుండా చూసుకోవడం కోసము ఇప్పుడు నిరుద్యోగ వృద్ధి ఇస్తామంటున్నాను. నేను స్వాగతిస్తున్నాను. కానీ గడిచిన యొక్క 24 నెలల్లో పెండింగ్లో ఉన్న యొక్క 72,384 రూపాయలు ప్రతి నిరుద్యోగ అకౌంట్లో జమ చేయాలని చెప్పి భారతీయ జనతా పార్టీ డిమాండ్ చేస్తుంది. వారసత్వ రాజకీయాలు అయితే కుటుంబ పరిపాలన అయితే కాబట్టి ఒక ప్రశ్నించే దీనికోసం ఒక నికాస్ అయిన ప్రతిపక్షంగా భారతీయ జనతా పార్టీకి ఒక అవకాశం ఇవ్వండి. ఇండిపెండెంట్ విధానే గతంలో మీ పార్టీలో చేసుకున్నారు, కాంగ్రెస్ వాళ్ళని మీ పార్టీలో చేసుకున్నారు, తెలుగుదేశంలో చేసుకున్నారు. కాబట్టి ఎవరు గెలిపించినా మళ్ళీ వాళ్ళంతా టీఆర్ఎస్లోకి పోతారు. అందుకోసమే ఇవాళ టీఆర్ఎస్ని ఎదిరించి నిలబడగలిగే శక్తి, టీఆర్ఎస్ను మెడల్ వంచగలిగే శక్తి భారతీయ జనతా పార్టీకే ఉంది. అందుకే ఈ పట్టభద్రుల ఎన్నికల్లో ఒక అవకాశం ఇవ్వడం ద్వారా ఈ ప్రాంతంలో అభివృద్ధికి ఊతం ఇవ్వవలసిందిగా, ఒక నికాసమైన ప్రతిపక్షాన్ని నిలబవలసిందిగా ఈ తప్పకుండా భారతీయ జనతా పార్టీ రేపు ఎన్నికల్లో గెలుస్తుందని ఈ సందర్భంగా ఇంటికో ఉద్యోగం వస్తుంది. ఒకవేళ ఈ ఉద్యోగం రాకాలందరికీ నిరుద్యోగం చెందామనే మాట ఆనాడే చెప్పినటువంటి విషయాన్ని సందర్భంగా చేస్తాం. మరి ఎవరికైనా ఉద్యోగం వచ్చినా నిరుద్యోగం వచ్చి వృద్ధి ఇప్పటికీ వస్తుందన్న సమస్య ఉన్నగాడు మన దుబ్బాట ప్రజలు, హైదరాబాద్ ప్రజలు కరెక్ట్ కాల్చి బాధ పెట్టారు. అందుకని వాళ్ళ